ఈ వీడియో నిన్న నుంచి నేను చూస్తున్నా. పెద్దగా అయితే నాకు కూడా ఇది నిజమా కాదా, ఏం జరిగింది, ఎప్పుడుదో పాతది అనుకున్నా. ఈరోజు మంజు అక్కకు డౌట్ వచ్చాడుగా వీడియో పెట్టింటే, లే తమ్ముడు ఇది మొన్న శుక్రవారము మాలే పోయిన శనివారం జరిగిందే అనింది. అందులోపు నేను పొద్దున్నే మార్నింగ్ మధ్యాహ్నం ఒక వీడియో కామెడీగా పెట్టా. అది తెలిసిన తర్వాత మనం తెలిసింది కదా, ఇప్పటికైనా మానుకోండి ఎగిరేది. కొందరే తగిన వీడియోలు పెట్టారు ఈ చనిపోయిన ఆయన గురించి, మళ్ళీ మామూలుగా డ్యాన్సులు వేస్తాను ఎగురుతాండ్రు. ఏమొస్తుంది, కనీసం ఒక గంట ఒక రోజు రెండు రోజులు ఉండలేరా డ్యాన్సులు ముఖ్యమా? ఇప్పుడు కనీసం ఏడ్చద్దండి, ఏడుపు ఎవరికి రాదు, నాకు కూడా ఏడుపు రాదు. బాధన్న ఉండాలి కదా కొంచెం, మన తెలుగువాడే చనిపోయాడే చంపేసినారే అని కొంచెం ఒకరో లోపల మనసులో కొంచెం బాధ ఉండదు ఎవరికన్నా. మనతో పాటు పనిచేసేవాడే కదా ఈ కోవిడ్లో, మనతో పాటు గల్ఫ్ దేశానికి ఈ పొట్టకొడి కోసం వచ్చినోడే కదా చనిపోయింది, కొంచెమన్న బాధ లేదా? డ్యాన్సులే డ్యాన్సులా, వీడియోలే వీడియోలా, ఏం రెండు రోజులు ఎగరకంటే ఆయన ఆత్మకు శాంతి కలిగిద్దాము, ఉండలేరా ఎగరకంటే? డార్క్లో పెట్టుకొని ఏదైనా వీడియోలు చేసింటే అర్థం చేసుకోండి అబ్బా. మీకు అందరికీ నమస్కారం, దండాలు పెడతా, తిట్టుకోవద్దండి నన్ను. కొంచెమన్న ఉండండి, ఉండాలా మనసు, ఉండాలా. మనం కూడా మనుషులమే, మృగాలం కాదు మనం, మనుషులము. కనీసం ఒక్కరోజు రెండు రోజులు ఉండలేరా? మంచిగా వీడియోలు పెట్టండి ఆయన గురించి, వీడియోలు పెట్టండి. ఈ కనీసం ఈ ఇండియా మీద స్పందిస్తారేమో, పెద్ద పెద్ద వాళ్ళు స్పందిస్తారేమో. ఈ వీడియోని ఇంకా యూట్యూబ్లో పెట్టి మంచి వైరల్ చేసి ఇంకోసారి ఇలాంటి దారుణాలు జరగకుండా, జరుగుతాయి కదా, జరగకుండా ఉంటాయి కదా, స్పందిస్తే పెద్ద పెద్ద వాళ్ళు. అర్థం చేసుకోండి అబ్బాయి, ఎగిరేది కాదు ఓ అని.